మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్ బ్యాండ్ స్క్రోలింగ్ యాడ్ విత్ వాయిస్ ఓవర్స్ లోగోబర్గ్ వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ చేసుకోండి సంప్రదించవలసిన ఫోన్ ఎయిట్ ఫైవ్ టూ జీరో నైన్ వన్ సెవెన్ త్రీ నమస్తే తెలంగాణలో పీవీకి భారత రత్న గొప్ప రాజ రితి పీవీజీ ప్రధాని మోదీకి భారత రత్న ప్రకటనపై హర్షం బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ డిమాండ్ను ఆదో ఆమోదించినందుకు ధన్యవాదాలు సార్ నెక్స్ట్ నెక్స్ట్ మాత్రం మా మా బాపు కేసీఆర్కి ఇవ్వండి సార్ భారతరత్న ఓకే ప్లీజ్ నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే ఇప్పుడు పివి నరసింహారావు గారికి మా బాపు కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడిండ్రు కాబట్టే మీరు గుర్తించి భారతరత్న ఇచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీ గుర్తించకపోయినా బీజేపీ గుర్తించిందని చెప్తున్నారు చాలా సంతోషం కానీ ఇక్కడ ఎందుకు మా బాపు కేసీఆర్కి భారతరత్నం చేయాలంటే మీ బీజేపీ పార్టీ తరఫున రెండవ స్థానంలో అతిపెద్ద పార్టీగా అతిపెద్ద డబ్బున్న పార్టీగా మా బీఆర్ఎస్ పార్టీ ఉంది సార్ నాకు ఎంతో ఇష్టమైనటువంటి పార్టీ మా బీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి సో దయచేసి మీరు నెక్స్ట్ టైము దయచేసి మీరు ఆలోచించండి కానీ ఒకటి మాత్రం నిజం కానీ చాలామంది ఇతర రాష్ట్రాల్లో మాత్రం కేసీఆర్ గారిని మెచ్చుకుంటున్నారు ఎందుకు మెచ్చుకుంటున్నంటే సంక్షేమ పథకాలు ఇవ్వడంలో కేసీఆర్ఏ దిట్ట అంటున్నారు ఎందుకంటే నేను మొన్న ఢిల్లీ పోయినా చండీగఢ్ పోయినా ఇంకొన్ని రాష్ట్రాలకు పోయినా ఓకే మరి పోయినప్పుడు అక్కడ కొంతమంది అన్నారు కేసీఆర్ గారే సంక్షేమ పథకాలు ఇస్తారు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి అని చెప్పి చెప్పిండ్రు దానికి నాకు చాలా సంతోషం అనిపించింది సో అందుకైనా సరే నేను సీరియస్గా చెప్తున్నాను మళ్ళీ కామెడీ కాదు ఇది ఓకే సో సీరియస్గా చెప్తున్నా సో దయచేసి మీరు పరిగణలోకి తీసుకోవాలని చెప్పి నేను నరేంద్ర మోదీ గారిని నేను కోరుతున్నాను సార్ అండ్ అదే రకంగా ఇగో ఇక పొత్తున పొత్తునెలా కాదనగలను బీజేపీతో పొత్తుపై ఆర్ఎల్డి చీఫ్ జయంత్ చౌదరి వ్యాఖ్య తన తాత చరణ్ సింగ్కు భారతరత్న ఇవ్వడంపై హర్షం దిల్ జీత్ లియా అంటూ ప్రధాని మోదీపై ప్రశంసలు త్వరలో ఎన్డీఏతో జట్టు కట్టనున్నట్టు సంకేతాలు అయిపోయాయి ఇక సో మరి నిజంగానే స్ట్రాటజీ ప్రకారం ఇచ్చిండ్రా మరి భారతరత్న ఎట్లా ఇచ్చిండ్రు మొత్తానికి చూద్దాం ఇద్దరు రైతుల ఆత్మహత్య అప్పు తీర్చే మార్గం లేక ఆదిలాబాద్ జిల్లాలో ఒకరు మిర్చి పంట దెబ్బతిన్నదని ములుగు జిల్లాలో మరొకరు ఈ దెబ్బతిన్నది ఎందుకు అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు మన వరదలు వచ్చినాయి కదా సో ఆ వరదల వల్ల దెబ్బతిన్నట్టు ఉన్నది సో ఇది మొత్తానికి నమస్తే తెలంగాణ సార్ సో ఎన్నో విషయాలు మనం ఈరోజు మాట్లాడుకోవడం జరిగింది మొత్తానికి టీవీ ఎక్స్క్లూజివ్గా అంటే ఎక్స్క్లూజివ్గా రజత్ కుమార్ వంద ఎకరాలు పేపర్లల్లో నిన్న మేము లైవ్ మొత్తం కూడా ఇచ్చిన తర్వాత పేపర్లలో ఏం చెప్తున్నారు యాభై నాలుగు ఎకరాలు అంటున్నారు బట్ అది యాభై నాలుగు ఎకరాలు కాదండి అది వంద ఎకరాలు సో నెక్స్ట్ మరొక ఐఏఎస్ ఆఫీసర్ దండాతోటి మీ ముందుకు వస్తానని చెప్తూ మనస్ఫూర్తిగా చెప్తూ మరి ఈ సోమేష్ కుమార్ రజత్ కుమార్ మీద మీరు యాక్షన్ తీసుకోవాలి తీసుకోకపోతే ఇక మీరు కూడా అంతే అని మేము అనుకుంటాం ఇక